హాయ్ హలో, నేను చూసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్న చంద్రగ్రీష్మ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు సాటర్డే అన్నమాట. సో థర్స్డే బర్త్డే సెలబ్రేషన్స్ చూసారు, ఫ్రైడే అంతా కూడా టైర్డ్ అయిపోయాను అనమాట. సో సాటర్డే వచ్చేసేసి మరీ అగైన్ ఒక బర్త్డే ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎవరీ బర్త్డే, బర్త్డేకి ముందు ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాము అన్నది అంతా కూడా మీరు ఈ వ్లాగ్లో చూస్తారనమాట. సో సాటర్డే ఈవినింగ్ వచ్చేసేసి, ఈవినింగ్ అంటే కూడా 6:30 ఆ టైం అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇం చక్కగా రెడీ అయిపోయాము. ఒకటేసారి ఫంక్షన్కి అండ్ దట్ టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. టెంపుల్కి అండ్ ఫంక్షన్కి అన్నట్టుగా రెడీ అయిపోయినమాట. టెంపుల్ వచ్చేసేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. వెంకటరమణ కాలనీలోని చాలాసార్లు చూయించాను కదా. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం. చాలా రోజులైంది ఫ్రెండ్స్, కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా తక్కువైపోయింది ఆ టెంపుల్కి వెళ్ళడము. ఆ రోజు మా దీరుకు వచ్చేసేసి కొల్లేజీ లేదు అంట, మా టెంపుల్కి వెళ్దామమ్మా అని మార్నింగ్ అడిగాడు. సో అప్పటికే నాకు 10:00 అలా అయ్యింది. ఇప్పుడు వద్దులే దీరు, ఈవినింగ్ వెళ్దాము అని చెప్పాను. ఈవినింగ్ వచ్చేసేసి ఫంక్షన్ ఉంది కదమ్మా అనేసి అంటే సరే కొంచెం అర్లీగానే బయలుదేరి వెళ్దాంలే అనేసి 6:30 అంతా కూడా స్టార్ట్ అయిపోయాము. ఫంక్షన్కి వచ్చేసి 8:30 వెళ్దాం అనేసి అని అనుకున్నాము. సో నాకే టెంపుల్కి వెళ్ళింటే చాలా కొత్తగా అనిపించింది. చాలా డేస్ తర్వాత వెళ్ళాము. దట్టు ఇంతకుముందు వెళ్ళినప్పుడు కోవిడ్ అయిన తర్వాత చుట్టూ ఇలా తిరగనిచ్చే వాళ్ళు కూడా కాదన్నమాట. అంతా కూడా ఎక్కడక్కడ కట్టెలు అది కట్టేసేసేసారు. గంట కూడా కొట్టకుండగా జస్ట్ వెళ్ళాలి, స్వామిని దర్శనం చేసుకోవాలి. ఆ టెంకాయ కూడా అది కూడా ఏదో బయట కొట్టిచ్చేసేసేస్తారనమాట. అలా దర్శనం చేసుకొని వచ్చేయడమే. ఇలా రౌండ్ తిరగడం కానీ ఇలా అది పూజ అర్చన కూడా చేయనీయలేదన్నమాట ఇంతకుముందు వచ్చేసేసి. సో ఇప్పుడు ఈ చక్క అమ్మవారికి అండ్ స్వామికి ఇద్దరికి కూడా టెంకాయ తీసుకొని మంచిగా అర్చన చేపించుకున్నాను అనమాట. చాలా అంటే చాలా డేస్ తర్వాత అర్చన చేయించుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో పూజ అంతా అయిపోయాక అలా వచ్చి కూర్చున్నాము. ఆ టెంపుల్లోనే నాగమయ్య స్వామి వారు ఉంటారు. తర్వాత వచ్చేసేసి జమ్మి చెట్టు కూడా ఉంది. మామూలుగా అయితే దసరాకు వచ్చేసేసి ఈ టెంపుల్కే వెళ్తాం. కర్నూలులో ఉన్నాము అంటే జమ్మికి వచ్చేసేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే జమ్మి చెట్టు ఉంది కాబట్టి అక్కడికే వెళ్తామన్నమాట. సో ఒకవేళ డోన్కి ఊరికి వెళ్ళినప్పుడైతే డోన్లో ఉన్న జమ్మి చెట్టుకి వెళ్తాము. సో అక్కడ నాగమయ్య దగ్గర అలా రౌండ్ తిరిగేసేసి జమ్మి దగ్గర కూడా తిరిగేసేసి వచ్చాము. ఇంతకుముందు ఇవన్నీ ఏమి తిరగనిచ్చేవాళ్ళు కాదండి. సో నాకు ఎన్నో డేస్ ఐ థింక్ 2 ఇయర్స్ ఏమో అయిపోయింది కదా, అలా ఏదో వెళ్ళామంటే వెళ్ళాము, అక్కడ దేవుని దర్శనం చేసుకొని వచ్చాము. అది కూడా 1-2 టైమ్స్ మాత్రమే. అక్కడికి వెళ్ళింటే కొంచెం కొత్తగా అనిపించింది అన్నమాట. అంతా కూడా తిరుగుతూ ఉన్నప్పటికీ నాకే ఏదో కొత్త టెంపుల్కి వెళ్ళామా, కొత్త గుడికి వెళ్ళామా అన్నట్టుగా అనిపించింది. సో ఫైనల్గా దర్శనం అంతా చేసుకుని వచ్చాము. ఇక్కడ బయటికి వచ్చేసరికి మా ధీరు చప్పల్స్ ఎవరో వేసుకొని వెళ్ళిపోయారన్నమాట. సో పాపం వాడు అక్కడ ఏమైనా వదిలారు, ఇక్కడ ఏమైనా వదిలారు అని అలా అటు ఇటు అంతా కూడా వెతికేసేసి ఇంకా లేదులేమా ఎవరో వేసుకొని పోయినారు అన్నట్టుగానే అని ఖాళీ ఉత్తకాళ్ళతోటే అలా వచ్చేసేసాం. ఎక్కడికి వెళ్ళాము అంటే ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా, గిఫ్ట్ తీసుకోవాలి. సో వాళ్ళ డాడీ కూడా ఊర్లో లేరు కదా. సో అందుకు ఇంకా అమ్మ మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలి నేను వచ్చి గిఫ్ట్ ఎందుకు, ఒకటేసారి గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పాను. సో గిఫ్ట్ వచ్చేసేసి గాంధీనగర్లో మణిపాల్ చాలాసార్లు చూపించాను కదా ఫ్రెండ్స్, అక్కడికి తీసుకొని వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ మా గ్రీష్ అయితే నాకు ఆకలి వేస్తుందమ్మా, నాకు ఆకలి వేస్తుందని స్టార్ట్ చేస్తుంది. సరే ఏం తింటావు అనేసి అంటే ఈ బొరుగులు, అప్పడం బొరుగులు, మసాలా ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడ మణిపాల్ దగ్గరే ఉందన్నమాట ఈ షాపు. సో బొరుగులు మసాలా అవి తింటానమ్మా అనేసి అని చెప్పింది. సో గ్రీషుకు వచ్చేసేసి అప్పడం మీద బొరుగులు మసాలా వేసిచ్చినది తనకు. వీడు దీరు వచ్చేసి అప్పడం అది నచ్చదు అనేసరి జస్ట్ ఓన్లీ బొరుగుల మసాలా మాత్రమే తీసుకున్నాడు గిఫ్ట్ కోసం అని వెళ్ళేసరికి ఇంకా ఆమె ఆకలి ఆకలి అని స్టార్ట్ చేసింది. ఏదో ఒక చిన్న స్నాక్స్ అలా తినిపించేసేస్తే నాకు కూడా కొంచెం
ఏదైనా మళ్ళీ మనము షాపింగ్ చేస్తున్నప్పుడు పని చేసుకుంటున్నప్పుడు ఊరికే గోల గోల అయితే చెయ్యదు కదా, ఏదో అంత తినిపించేసేసాను అంటే ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు కదా. సో ఈ చక్క అక్కడైతే తినేసేసాము, అక్కడే మణిపాల్ దగ్గరనే అన్నమాట ఆ బండి కూడా ఉండింది. సో ఈ చక్క అక్కడికైతే వెళ్ళిపోయాము. బర్త్డే వచ్చేసేసి 1 ఇయర్ పాప అన్నమాట. సో ఏం తీసుకుందాం, ఫస్ట్ అయితే మేము అక్కడ మేకప్ సెట్స్ అలా ఉంటాయి కదా అలాంటివి చూసామంట. మళ్ళీ మా హస్బెండ్కి ఫోన్ చేస్తే 1 ఇయర్ పాపకు మేకప్ సెట్ ఇవన్నీ ఎక్కడ చేసుకుంటుంది, మంచిగా చాక్లెట్స్ తీసుకోండి అనేసి అని చెప్పాడమాట. చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఫ్రెండ్స్ చెప్పండి, కానీ దట్టు పిల్లలలో అస్సలకి ఉండరు కదా. సో అందుకు చాక్లెట్స్ తీసుకోండి అని చెప్పారు. కొంచెం వీడియో కాల్ అది కూడా చేసాం. మా హస్బెండ్ ఈ బాక్స్ ఉంది కదా గ్రిషు దీరు చేతిలో పట్టుకున్న బాక్స్ సజెస్ట్ చేశాడు. ఈ మధ్యలో తీసుకున్నాడంట, చాలా టేస్టీగా ఉన్నాయి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటాయి, ఇంట్లో ఎవరు తిన్నా కూడా బాగుంటుంది అన్నట్టుగా అని చెప్పాడనమాట. సో ఫైనల్గా అయితే అక్కడ ఆ బాక్స్ తీసేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసాం 8:00 నుంచి 9:00 వరకు వర్షం పడింది ఫ్రెండ్స్ కర్నూలు. అస్సలు అనుకోనే లేదు 1 అవర్ అసలు వెళ్తామా లేదా ఫంక్షన్కు అన్నట్టుగా కూడా అనుకున్నాము. సో 9:00 కొంచెం ఏమంటారు వాన అది తగ్గుతూ ఉంటే ఇంకా మా గ్యాంగ్ అందరం కూడా ఇంకా వెళ్దామబ్బా, ఇంటికి దగ్గరలోనే ఫంక్షన్ హాల్లోనే వెళ్దాము, మరి వెళ్ళుకుంటే కూడా బాగుండదు కదా, వాన కూడా తగ్గిపోయింది కదా అన్నట్టుగా అనేసి అని 9:30 ఆ టయానికి అందరం కూడా వెళ్ళాము ఫంక్షన్కి వచ్చేసేసి. సో ఫంక్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా అందరు కూడా గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసేసి గిఫ్ట్స్, మా హస్బెండ్ మా తమ్ముడు ఉన్నింటే ఫస్ట్ ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోదాం గిఫ్ట్ ఇస్దాము అనేసి అని మమ్మల్ని అంటూ ఉంటుండ్రి. సో వాళ్ళిద్దరు లేనందుకు మేమంతా అలా వెనకలు ఉండిపోయేసరికి మా ప్రసాద్ స్టార్ట్ చేశాడనమాట. అక్కడ వెళ్దాం రండి ఇంకా గిఫ్ట్ ఇచ్చేసేసేద్దాము అనేసి అని ఫస్ట్ మా ప్రసాద్ మై వెళ్ళాడు, తర్వాత మా అన్న వాళ్ళు వెళ్ళారు. సో ఈలోగా పాప కొంచెం ఏడుస్తూ ఉంది అనేసి అని చెప్పారనమాట. ఆల్రెడీ పాప వచ్చేసేసి అక్కడ ఏడుస్తుంది అనేసి అని వాళ్ళు ఇంట్లో ఇంకా పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకొని వెళ్ళారు. సో మేము అందరం స్టేజ్ వరకు దగ్గరికి వెళ్ళాము, ఇంకా పాప ఎక్కువ ఏడుస్తుంది అనేసి అని సోనీ నువ్వు కొంచెం సేపు వచ్చి పాపను సంధాయించు అని చెప్పారనమాట. సరే ఈలోగా మేము ఎందుకు వెయిట్ చేయడము అనేసని భోంచేసి వద్దాం, పాప ఏడుస్తుంది అంటే ఒక 20 మినిట్స్ అయినా టైం పట్టచ్చు అని భోజనానికి అయితే వెళ్ళిపోయాము. సో స్వీట్ వచ్చేసి జాంగ్రీ, నాకు చాలా ఇష్టమైన స్వీటు. సో రుమాలి రొట్టి అండ్ పన్నీర్ కర్రీ, తర్వాత వచ్చేసి కలర్ రైస్, గుత్తి అదే నింపుడు వంకాయ, అన్నం, పప్పు, రసం. ఆ రోజు సాటర్డే అనమాట. సో అందుకు నేను ఒక 2 రోటీస్ ఎక్స్ట్రా వేయించుకొని పన్నీర్ కర్రీ వేయించుకున్నాను. ఇంకా రైస్ అది అయితే ఏమి తినము కదా ఫ్రెండ్స్, అందుకు రుమాలి రొట్టి, పన్నీర్ కర్రీ, జాంగ్రీ నా డిన్నర్కి అనమాట. సో అక్కడైతే మటుకు మంచిగా కలర్ రైస్, గుత్తొంకాయ పెట్టారు, అన్నం, పప్పు, రసము పెట్టారు, నాన్ వెజ్ కూడా పెట్టారండు. సో నాన్ వెజ్ అంతా కూడా ఇంకొక సైడ్ ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ మేము అందరం కూడా వెజ్జే కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ లోపల సైడే తినేసేసాం. సో ఇక్కడ బోన్ చేసాము, దాని తర్వాత వాటర్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అందరం గ్యాంగ్ వెళ్ళాము అని చెప్పాము కదా, ఇంకా అక్కడ వాటర్ దగ్గర గ్లాసెస్ కోసరం అని అలా ఫైటింగ్ చేసుకుంటూ వాటర్ తాగేసి ఇంకా దాని తర్వాత ఐస్ క్రీమ్ అనమాట. ఇంకా లైక్ సమ్మర్ లో ఇలా లంచ్ డిన్నర్కి వెళ్ళే కన్నా కూడా ఐస్ క్రీమ్ మస్ట్ ఇంపార్టెంట్గా అయితే తింటా ఉంటాం, వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా ఫుడ్ కన్నా కూడా ఐస్ క్రీమ్ ఎప్పుడెప్పుడు తింటాము అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఐస్ క్రీమ్ కూడా తినేసేసి వచ్చేసాం. ఈలోగా పాప కొంచెం సెట్ అయింది అనేసరి ఫొటోస్ దిగుతుంటే ఇంకా మేము కూడా గిఫ్ట్ తీసుకొని నేను మా గ్రీషు అయితే స్టేజ్ మీదకి ఎక్కాం. మా దీరుని రమ్మంటే వద్దామా నేను రానులే అనేసి అన్నాడు. సర్లే రాకుంటే మళ్ళీ మంచిగా వీడియో అయితే తీ, మమ్మల్ని ఫొటోస్ తీ అనేసి అని చెప్పానమాట. సో మేమిద్దరం గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత మా అమ్మ మా యశు కూడా గిఫ్ట్ ఇచ్చేసేసి ఫొటోస్ దిగుతున్నారు. మా సరిత రాలేదు, కొంచెం వర్క్ ఉంది అనేసి అని తను రాలేదన్నమాట. సో మా హాసిగాడు వాళ్ళ మదర్ కూడా రాలేదు. సో హాసిగాడికి తోడుగా మా కృషిగాడు కూడా ఉండి ఫోటో అలా దిగుతూ ఉండిందనమాట. సో ఇక్కడ వచ్చేసేసి బేబీ
ఫస్ట్ మంత్ నుంచి మా సోనీ రెడీ చేసి ఉంటుంది కదా, ఫస్ట్ మంత్ ఇలాగ, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఇప్పుడు అంతా కూడా మంత్ మంత్ డెకరేట్ చేసేసి అలా పిల్లల్ని రెడీ చేసిన పిక్స్ ఉంటాయి కదా, అప్ టు 12 మంత్స్ వరకు. ఆ పిక్స్ అన్నింటి కూడా మంచిగా స్టేజ్కి సైడ్కి ఇంకొక చిన్న పోస్టర్ లాగా వేసి పెట్టిందనమాట. చూడంగానే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మంత్ నుంచి 12th మంత్ వరకు ఎలా ఉంటుంది బేబీ అన్నట్లుగా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా డెకరేషన్ బెలూన్స్ తోటి చేస్తే సూపర్గా అనిపించింది. సో ఇందాక చూసిన పోస్టర్ ఉంది కదా, ఆ పోస్టర్ని వచ్చేసేసి మా మౌనిక వాళ్ళు మంచిగా ఆల్బమ్ లాగా చేసేసి గిఫ్ట్ అదే ఇచ్చారు. ఇప్పుడు ఆ పోస్టర్స్ అంతా కూడా తీసేస్తే పోతాయి, కానీ ఇలా ఆల్బమ్ చేసిన తర్వాత ఆల్బమ్ కాదండి ఫ్రేమ్ వేపించారు. సో ఫ్రేమ్ వేపించినాక ఇది ఎప్పుడు కూడా అలా గోడకు పెట్టేసుకున్నామంటే నీట్గా సెట్ అయిపోతూ ఉంటుంది కదా. సో మా మౌని వాళ్ళు వచ్చేసేసి ఈ ఐడియాతోటి ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో చాలా బాగుంది వే మీ ఐడియా, మీ గిఫ్ట్ అనేసి అని నేను దాన్ని అక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను. మౌనిక అంటే తనే, సో హాయ్ చెప్పవే అనేసి అని చెప్తూ ఉన్నానన్నమాట దానికి. సో వాళ్ళ గిఫ్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ విధంగా మా సాటర్డే ఈవినింగ్ అంతా కూడా ఎలా జరిగింది అన్నమాట. సో ఈ బ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది అండ్ టంగ్ అన్నారంటే నా వీడియోస్ అన్ని కూడా మీ వరకు వస్తాయి. నేను కలుస్తాను మరొక బ్లాగ్ని, అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.